ఇది చైనాలో పచ్చళ్ళు అండి. యాక్చువల్లీ ఇది ఇదేంటంటే నాన్ వెజ్ పచ్చళ్ళు అన్నమాట. మనకి ఇక్కడ నేను చూపిస్తాను మీకు, డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. ఇది చూసారా, రొయ్యల పచ్చడి, ఇంకా చిన్న చేపల పచ్చడి ఉంది. ఇంకా ఏ హాయ్, హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను మీ వినోద్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈరోజు వీడియోలో మీకు చైనాలో కూడా పచ్చళ్ళు అమ్ముతారన్నమాట. సేమ్ మన పికిల్స్ ఉంటాయి కదా, సేమ్ అలాంటివే చేసి అమ్ముతూ ఉంటారు. ఈ స్టాల్లో ఉన్నారు కదా బాస్, అని చూస్తాను. నేను కూడా ఈ స్టాల్ ఫస్ట్ టైం చూస్తానమాట నా లైఫ్లో. ఇలా ఉంటాయని నాకు కూడా తెలియదు. ఆయన ఏంటి అని జనరల్గా నేను రోడ్ మీద వెళ్తుంటే చూశాను, ఆయన చూడు అని చెప్పి అన్నాడు అన్నమాట. చూస్తే అప్పుడు సేమ్ మన పచ్చళ్ళలానే ఉంది, చాలా హాట్ హాట్గా స్పైసీ స్పైసీగా ఉన్నాయి. టేస్ట్ చేసి చూస్తాను, టేస్ట్ చేసి చూసి ఎలా ఉంది ఏం సంగతి తీసుకొని మనం పర్చేస్ చేద్దాం. పర్చేస్ చేసుకొని ఇంటికి వెళ్ళి తిని దాని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఓకే, లెట్స్ గో. ఏ నిహా లోపాన్, నీ చేస్తా మిన్స్ ఓకే అండి, ఓ జో షాన్ షా అని అని చెప్పి అంటున్నాడు. మనకు పేరు గారు అంటే తెలియదు కదా. సో థ్యాంక్ యూ. ఈయన స్టాల్ చూపిస్తాను నీకు. ఈ బండి చూసారు కదండి, ఇది వచ్చేసి దీంట్లో చాలా వెయిట్ వేసుకొని వెళ్తున్న బండి అనమాట. ఈ బండి గురించి నేను స్పెషల్ వీడియో చేస్తాను మీకు, ఎందుకంటే దీంట్లో 500 kg వెయిట్ కూడా తీసుకెళ్ళచ్చు బండి మీద. ఇదేంటంటే చిన్న సైజ్ ట్రక్ లాంటిది, ఇలా స్టాల్ పెట్టుకొని దాంట్లో పెట్టుకొని వెళ్తారు. ఇది కదా, దీంట్లో ఆల్రెడీ అయిపోయింది, అక్కడ పెట్టుకున్నారు మొత్తం సెటప్ తీసుకొని వెళ్తారు. ఈ బండి గురించి నేను ఒకసారి వీడియో కవర్ చేస్తాను మీకు కంపల్సరీ. ఓకే, మనమైతే స్టాల్కి వెళ్దాం, దాంట్లో ఏమేమి పచ్చడి ఉన్నా చూసుకొని పచ్చడి టేస్ట్ చేసి తీసుకొని తినేసి ఇంటికి వెళ్దాం. ఓకే, లెట్స్ గో. ఈ స్టాల్ అండి, యాక్చువల్లీ ఇది ఏంటంటే రోడ్ పైన పెడతారనమాట. జనరల్గా ఇలా రోడ్స్ ఉన్నాయి కదా, రోడ్ పైన పచ్చళ్ళు పెట్టుకొని అమ్ముకుంటారు. సేమ్ మనలాగానే మంచి మంచిగా చేసుకుంటారు. ఇది ఫస్ట్ టైం నేను చూసానమాట, ఆవకాయ పచ్చడి లాంటిది, ఈ నాన్ వెజిటేరియన్ పచ్చడి చాలా బాగా నచ్చింది నాకు టేస్ట్. వాళ్ళు టేస్ట్ చేయడానికి మనకి స్పూన్స్ ఇస్తారన్నమాట. ఫస్ట్ ఈ స్పూన్ ఉంది కదా, ఈ స్పూన్ ఇచ్చి మనం టేస్ట్ చేద్దాము ఎలా ఉందో. ఓకే, స్పూన్ తీసుకున్నా. చూసాకండి, మనకి కొంచెం టేస్ట్ చేయడానికి పచ్చడి ఇచ్చాడు, చూద్దాం ఎలా ఉందో. ఇది చైనాలో పచ్చళ్ళు అండి. యాక్చువల్లీ ఇది ఇవేంటంటే నాన్ వెజ్ పచ్చళ్ళు అన్నమాట. మనకి ఇక్కడ నేను చూపిస్తాను మీకు, డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. ఇది చూసారా, రొయ్యల పచ్చడి, ఇంకా చిన్న చేపల పచ్చడి ఉంది, ఇంకా ఇది కొంచెం కారం పచ్చడిలా ఉంది. ఇంకా స్టాల్స్ పెడతారన్నమాట వాళ్ళు, చిన్న చిన్న స్టాల్స్. మనం ఆ స్టాల్కి వెళ్ళి దాంట్లో ఏమున్నాయో తీసుకుందాం మనము. ఏ లోపాన్, నీ హా చిగా, ఇది చూసా కదండి, ఇది పచ్చడి అనమాట. ఇందులో చేపలు ఉన్నాయి చూడండి, చిన్న చిన్న చేపలు ఉన్నాయి, చైనీస్ ట్రెడిషనల్ పచ్చళ్ళు. ఈ పక్కన వచ్చేసి వెజిటేరియన్, ఇది శంకు చా అంట, వెజిటేరియన్ పచ్చడి. మొత్తం కారం కారం ఉంటుందంట. తీస్తున్నాను, చూద్దాం. నేను ఇది పర్చేజ్ చేస్తాను, ఇది పర్చేజ్ చేసి దీని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఇది చూసారా, ఇలా ప్యాక్ చేసి ఇస్తారన్నమాట మనకి. ఇది వచ్చేసి 120 రూపాయలు, అంటే 12 RMB. నేను ఆల్రెడీ పే చేస్తాను, తీసుకున్నాను. టేస్ట్ చేసి ఎలా ఉందో ఏ సంగతో మనము తిందాం. ఓకే, లెట్స్ గో. ఇది చలికాలం తింటే బాగుంటుందండి, చాలా కారం ఉంది. చూసారు కదా, మనలాగా లేదు. వీళ్ళంటే పచ్చికారం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట, దానివల్ల దీని టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. కానీ టేస్ట్ మాత్రం బాగుంది, చాలా స్పైసీ స్పైసీగా ఉంది, సూపర్ టేస్ట్ ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఈ పక్కన దాంట్లో ఏంటంటే బొంబిడి చేపలు అది ఒకటి ఉంది, చిన్న చిన్న చేపలు ఒకటి ఉంది అనమాట. అది తినాలంటే నాకు కొంచెం భయం వస్తుంది, ఎందుకంటే వీళ్ళు చేపలు లోపల క్లీన్ చేయమంటే మొత్తం చేపను డైరెక్ట్ వేసేస్తారు దాని లోపల. సో దాని గురించి తినట్లేదు నేను. ఇదైతే తీసుకున్నాను, చాలా బాగుంది టేస్ట్. మన ఇంటికి వెళ్దాం, ఇంటికి వెళ్ళి ఎలా ఉంది అని చెప్తుంది. ఓకే, లెట్స్ గో. ఇది నేను తెచ్చుకున్న పచ్చడి అండి, ఇప్పుడు దీంట్లో ఓపెన్ చేస్తా. ఈయన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు చూసారా పైన, వీచాట్ నెంబరు. మనం ఏంటంటే అప్పుడు నా అవసరం ఉన్నప్పుడు మన అతనికి మెసేజ్ పెట్టేస్తే అతను మనకు తెచ్చిస్తాడు. ఓకే, ఇది చూసారా మొత్తం, ఇది వెజిటేరియన్ పచ్చడి అనమాట. నేను తెచ్చుకున్న మాత్రం వెజిటేరియన్ పచ్చడి, దీంట్లో నాన్ వెజిటేరియన్ కూడా ఉంది, ఫిష్ పచ్చడి కూడా ఉంది.
రొయ్యల పచ్చడి అయిపోయిందంట. నేను ఆర్డర్ చెప్పాను, నెక్స్ట్ టైం తెచ్చిస్తా అన్నాడు. ఓకే, మనం ఇది తిని ఇలా చూసారుగా, ఇవి వచ్చేసి వెజిటేరియన్స్, వెజిటేబుల్స్ కట్ చేశారు కొన్ని కొన్ని చిన్న చిన్న వెజిటేరియన్స్. కారం ఎక్కువ ఉంది, చాలా స్పైసీ ఉంది, బాగుంది. నేను టేస్ట్ చేశాను కదా, నేను పచ్చళ్ళు ఉంటాయని చెప్పి నేను సర్ప్రైజ్ అనమాట, నాకు తెలియదు యాక్చువల్లీ. ఈరోజు నేను తెచ్చుకున్న డిన్నర్ ఏంటంటే ఇదండి, నూడిల్స్. ఓకే, మనము తిందాం ఇంకా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్లీ నాకు చైనాలో పచ్చడి దొరుకుతారు నాకు అసలు తెలియదు. చైనా వాళ్ళు కూడా పచ్చళ్ళు చేసుకొని తింటారని చెప్పేసి, ఎందుకంటే చైనా వాళ్ళు ఎక్కువ కారం తినరు. బట్ ఈరోజు చూసేవారు నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యానమాట. కానీ చైనా మొత్తంలో కొన్ని కొన్ని ప్లేసెస్లో లైక్ షాజ్వాన్ అనే ప్లేస్లో చాలా కారం తింటారు, కొన్ని కొన్ని ఏరియాస్లో చాలా కారం తింటారు, కొన్ని కొన్ని ఏరియాస్ అస్సలు కారం తిన్నారు. ఎందుకంటే మా ఫ్రెండ్ పెప్పే ఉన్నాడు కదా, అతను అస్సలు తిన్నాడు కారం, కొంచెం కారం తగిలినా కానీ రెడ్ అయిపోతుంది ఆ ముఖం. నేను చూశాను సార్ చాలాసార్లు, మనకి అట్ లాస్ట్ పచ్చడి అయితే దొరికిందండి. ఎందుకంటే తెలుగులో ఒక సామెత ఉంది, ఏమి దొరకని ఎడారిలో ఆమదం చెట్టే మహావృక్షం అని చెప్పేసి ఒక సామెత ఉంది తెలుగులో. సో ఇక్కడ పచ్చళ్ళు అలాంటి ఏమి దొరకవు, ఇది ఫార్చునేట్ దొరికింది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్లీ నేను మీకు చూపిస్తా, ఇది వచ్చేసి మ్యాంగో పిక్కిల్ అంటారండి, మదర్స్ రెసిపీ మ్యాంగో పిక్కిల్ అని చెప్పేసి. నేను ఇక్కడ భూమి షాప్లో ఉన్నాను, మన ఇండియన్ రెస్టారెంట్ షాప్లో ఉన్నాను. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఫ్రెండ్స్, నార్త్ ఇండియన్ ఇదన్నమాట. ఇదేంటంటే ఎక్కడ తయారైందంటే ఇది పూణేలో తయారైంది. ఇది మొత్తం దీంట్లో ఏంటంటే మొత్తం నిమ్మకాయనే ఉంటుంది, ఫుల్గా ఉంటుంది. ఇది అస్సలు తినలేము, ఇది మామిడికాయ టేస్ట్ అంటది ఏం తగ్గలేదు అన్ఫార్చునేట్లీ. సో ఇదైతే మన పచ్చడిలాగా ఉంది, కొంచెం కొంచెం కారం కారంగా బాగుంది. ఒక ఫ్రెండ్స్, ఈ డిన్నర్ మాత్రం ఈ పచ్చడితో తింటా, దట్ టు ఈరోజు అన్నం వండుకోలేదు కదా, కొంచెం కొంచెం నూడుల్స్తో నంచుకొని తినాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ మాత్రం కంపల్సరీ అన్నం వండుకొని ఫ్రెష్గా ఈ పచ్చడి కలుపుకొని రేపు మార్నింగ్ తింటా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంత మట్టుకే. మీ కనుక ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోస్ మాత్రం షేర్ చేసి మన ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. ఇది నా డిన్నర్ ఈరోజు, ఇది వచ్చేసి నూడిల్స్, ఇది సన్న నూడిల్స్ అనమాట. మీకు కూడా ఇది ఒక వీడియో చేసి చూపిస్తా, ఈ నూడిల్స్ ఎలా ఉంటాయి ఏ సంగతో. దీంట్లో ఈరోజు 2 ఎగ్స్ చేపించుకున్నాం, బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.